పడిగి ఉంటాడు. ఊరో కోణంలో ఉంటాడు విశ్వేశ్వర రెడ్డి మన పార్టీ. సరే ఈ ఏమన్నా పెరిగి కట్టలు కట్టింది ఏమన్నా ఉండదా అంటే కార్యకర్తలకు ఏమన్నా చేసినాడా ఏంటంటే ఏం బొక్కలేదు. వీడు సంపాదించుకొని సరిపోయా ఆ బెంగళూరు దగ్గరికి తొలగో సారా ప్యాకెట్లు వచ్చాయి టెట్టీలు ఫ్రూటీ ప్యాకెట్లు ఉన్నట్టు ప్లాస్టిక్ ఏది ఊరికే ఈ ఫ్రూటీ 10 రూపాయలు ఫ్రూటీ ఈ టెట్టీలు ఉంటారు వాటిని అవి తెచ్చుకొని అమ్ముకు దొబ్బా గుట్కాలు మటకాల వ్యాపారాలు చేశా. వీడేమో డబ్బు సంపాదించుకుంటాడు కార్యకర్తలకి ఎవడికన్నా టీ నీళ్ళు కూడా పోయాడు ఈడు పడిగా కార్యకర్తలు ఇంకెవరు వచ్చారు. నేను ముందే చెప్పిన అన్నకు ఓనా ఆ విశ్వేశ్వర రెడ్డికి టికెట్ ఇద్దు ఓడు గెలచడు ఓరవకుండా ఎత్తిపోతుంది అని. సరే బాగానే ఉన్నది. సరే మనకు 151 స్థానాలు వచ్చాయి 2019లో. అంత గాలిలోనే ఈడు ఎటపోయాడు కంటికి కనపడలా ఆ పయ్యవాళ్ళ కేసు గెలిచాడు. ఇప్పుడు పార్టీ అంటే మనలో మన మాట మాట్లాడుకుంటే ఇప్పుడు తెలుగుదేశానికి ఎంత ఉపయోగనా అన్నే చెప్పి తప్పినాడు. అన్నే చెప్పినాడు మీటింగ్లో ఇంకేంది మనం అట్ట చెప్పకూడదు. మనం 175కు 178 అస్సాంలో పెట్టాం మళ్ళా విజయసాయిరెడ్డి వాళ్ళ అల్లుడిని ఆడ అస్సాం నుంచి పోటీ చేసేదానికి లైన్లో ఉండదు పని. ఉరవకొండలో అయితే కానీ ఈ అక్రమాలు భూ కబ్జాలు చేస్తాడు ఎవరన్నా ఆడవాళ్ళు ఏదన్నా ఎవరు ఎవరు తోడు నీడలు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదన్నా ఎకరా పొలం ఉన్నా కూడా ఈడు పెడుతూ దొబ్బే ఏమన్నా ప్రభుత్వ భూమి ఇదని చెప్తే వీడు దానికి దొంగ డాక్యుమెంట్లు పుట్టియటము ఈ పనులు చేయటము రకరకాల మళ్ళా ఇప్పుడు కొత్తగా ఏందో తెలిసిన ఇసుక్గడ తోలుతున్నా అంట బెంగళూరుకి రాయచోటు నుంచి టిప్పర్లు ఇసుక్కు బెంగళూరు తోలుతున్నా అంటున్నా మదనపల్లి కోలారు ఇట్లా ఈ విధంగా బళ్ళారి ఈ వారంతా కూడా ఇసుక వ్యాపారం కూడా చేస్తాడు. మళ్ళా పోయేటప్పుడు ఇసుక ఎత్తుకొని పోయేది వచ్చేటప్పుడు ముందు ఎత్తుకొని వచ్చేది లారీల్లో అట్లా సంపాదించాడు. మొన్న నామినేషన్ వేసారు చూసాం తెలుగుదేశం ఆయన వేసాడు ఆయన పోయేవాళ్ళ కేసు అది ఏం రొంత జనం ఆడనే పోయినా బొక్క ఇంకేంది ఇంకీడు గెలుచాడు ఇడికి టికెట్ బొక్కే ఆడ ఉండీలో వేసింది లెక్క బొక్కే అన్న ఉండీలో వేసింది ఈ విశ్వాస రెడ్డి పోయి నాకు పెట్రోల్ డీజిల్కి లెక్కలేదు నా ఈ అన్న కూడా ఈడు ఇంకా పోయామని అయినా జవాబు దేవుడికి ఇచ్చింది ఉండీలో వేసింది మళ్ళీ తీసుకుంటారు ఎవరున్నా ఇంకా అన్నకాడి పోయి ఉండీలో పెంచి ఇంకీడికి వచ్చి ఛార్జీలకి లేదు నాకు లేదు కార్యకర్తలకి మీరే టీ తాగండి మీరే భోజనాలు తినండి అంటే ఎవడు ఎవడు ఎవడిపోతాడు వాళ్ళకి అక్కరా ఈ ఎండలకు ఈ ఎండల్లో వాళ్ళకి అక్కరా వాళ్ళకి అవసరమా మజ్జిగ తిండా పోతే కదా కనీసం వీడు బతికిట్టున్నది. నేనేమో చెప్పినా అన్నకు ఇంకా లతీష్ రెడ్డికి ఫోన్ చేసి చెప్తా లతీష్ ఇది పరిస్థితి మనం ఆడు ఓడిపోయినాము జరగదు టీడీపీ అని గెలుచున్నాడు పోయేవాళ్ళ కేసు అసెంబ్లీలో దీని యొక్క అన్నం నిలబెట్టి కడిగినాడు ఒకరోజు అవన్నీ రిపోర్ట్ ఇంత ఇంత కట్టలు తెంకొచ్చాడు యాడ నుంచి తెచ్చాడేమో తెలియదు ఇన్ని ఇన్ని కట్టల పేపర్లు తెచ్చి ఆయన అసెంబ్లీలో కూర్చొని ఆయన అన్నం తేటిగా పాలాభిషేకం చేశాడు అన్నకు. ఇంకా ఆయన ఏ విధంగా పాలాభిషేకము ఏ విధంగా మాట్లాడతాడో ఆయన మాట్లాడిన దానికి మనోళ్ళు ఎవరు కౌంటర్ కడగలేరు. పోయేవాళ్ళ కేసు మాట్లాడినాడు మనం 151 మంది అసెంబ్లీలో కూర్చొని ఏడుచుకోవడము ఆయన కౌంటర్ ఇచ్చేదానికి కూడా ఎవడు లేచి ఏం మాట్లాడతాడు ఆయన పిండు పిండు దారంగణల్లా సాగదీసి చెప్పినట్టు చెప్తాడు. ఇంకేం చేస్తావు మనం ఆడ వెతిపోయింది అవిశ్వాసరెడ్డి గెలిచేదిలో బొక్కలేదు అటన్నా చావబండి నాకు అక్కర్లేదు.